आंध्र तेलंगाणालो तक्कुव फीजुलतो हाई क्वालिटी रिजल्ट्स इस्तुन्न ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ వెల్కమ్ టు సుమన్ టీవీ మాజీ మంత్రి మల్లారెడ్డికి బిఆర్ఎస్ నాయకత్వం పైన నమ్మకం తగ్గుతోందా ఇది నేను అడుగుతున్న ప్రశ్న కాదు ఇప్పుడు సోషల్ మీడియాలో బీభత్సంగా ఈ ప్రశ్న వైరల్ అవుతుంది ఎందుకంటే నిన్న ఆయన అమరావతి వెళ్లి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని కలిశారు చంద్రబాబు నాయని కలిసేటందుకు ఒక సందర్భం కూడా ఉంది ఇక్కడ మల్లారెడ్డి మనవరాలు అంటే రాజశేఖర్ రెడ్డి మర్రి రాజశేఖర్ రెడ్డి ఎవరైతే బిఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారో మల్కాజ్గిరి బిఆర్ఎస్ ఎమ్మెల్యే ఆయన కూతురు అంటే మల్లారెడ్డి కూతురు పెళ్ళికి ఆయన చంద్రబాబు నాయుడిని ఆహ్వానించేందుకు వెళ్ళారు ఎందుకంటే గతంలో 2014లో మల్లారెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచే తొలిసారి మేడ్చల్ మల్కాజ్గిరి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంలోనే మల్లారెడ్డి మంచి మెజారిటీతో మల్కాజ్గిరి నుంచి విజయం సాధించారు నిజానికి మల్లారెడ్డి రాజకీయాల్లోకి వచ్చింది తెలుగుదేశం పార్టీతో అయితే మల్లారెడ్డి రాజశేఖర్ రెడ్డితో పాటు మల్లారెడ్డి వియంకుడు తీగల కృష్ణారెడ్డి కూడా నిన్న చంద్రబాబు నాయని కలిశారు చంద్రబాబు నాయని కలిసిన సందర్భంలో ఒక బ్రేకింగ్ న్యూస్ బయటకు వచ్చింది ఏంటంటే తీగల కృష్ణారెడ్డి చంద్రబాబు నాయుడితో భేటీ తర్వాత ఒక కీలక ప్రకటన చేశారు ఆయన తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నట్టుగా ఆయన ప్రకటించారు అంతేకాదు తను వెళ్ళడం కాదు తెలంగాణ నుంచి మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు కీలకమైన నాయకులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు చాలామంది తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్టుగా తీగల కృష్ణారెడ్డి ప్రకటించడంతో ఆ మాజీ మంత్రి మల్లారెడ్డి అనే చర్చకు తెరలేసింది మల్లారెడ్డి చంద్రబాబు నాయని కలవడం వెనుక అసలు కారణం ఏంటి అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్రంగా చర్చ నడుస్తుంది దీనికి కారణాలు రెండు ఉన్నాయి ఒకటి ఏంటంటే బిఆర్ఎస్లో ఉన్న మల్లారెడ్డికి ఇప్పుడు అధికారం లేదు బిఆర్ఎస్లో ఉన్నప్పుడు మల్లారెడ్డి చాలా పవర్ఫుల్గా కనిపించారు అప్పటి మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రతిరోజు సవాల్ చిటికలు వేస్తూ సవాల్ చేస్తూ వచ్చారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మల్లారెడ్డి తీవ్రమైన సంక్షోభాల్లో కూరుకుపోయారు ముఖ్యంగా మల్లారెడ్డి ఆస్తులకి వరుసగా నోటీసులు రావడం ఇప్పుడు ఏదైతే హైడ్రా ఆపరేషన్స్ ఉన్నాయో హైడ్రా కూడా మల్లారెడ్డి కాలేజీలకు నోటీసులు ఇవ్వడం ఎందుకంటే మల్లారెడ్డి కాలేజీలన్నీ చెరువుల్లోనే ఉన్నాయని హైడ్రా చెబుతుంది ఈ విద్యా సంవత్సరం అంటే స్టూడెంట్స్ ఇప్పుడు చదువుకుంటారు కాబట్టి ఇప్పుడు కాలేజీని కూల్చలేం కానీ ఈ విద్యా సంవత్సరం అయిపోయిన వెంటనే కాలేజీని కూల్చడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే మల్లారెడ్డి రోడ్లు కబ్జా చేశారని మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు ఎవరైతే కూతురు పెళ్లి చేస్తారని చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళారో రాజశేఖర్ రెడ్డి ఆస్తులపైన కూడా నోటీసులు ఉన్నాయి కొన్ని కాలేజీల్లో బిల్డింగ్లను కూడా కూల్చివేసింది ప్రభుత్వం ఈ నేపథ్యంలో మల్లారెడ్డి తీవ్రమైన ఇరకాటంలో ఉన్నారు మల్లారెడ్డి పైన మేడ్చల్ ఏరియాలో బోలెడన్ని భూ కబ్జా ఆరోపణలు కూడా ఉన్నాయి మల్లారెడ్డికి అధికారం ఉంటే కానీ ఇప్పుడు పని అయ్యే పరిస్థితి లేదు ఇది క్లియర్ ఎంత వద్దనుకున్నా లాజికల్గా మాట్లాడుకున్నా అధికారం ఉంటేనే మల్లారెడ్డి ఆస్తులకు రక్షణ ఉంటుంది ఇది కన్ఫర్మ్ సో ఇప్పుడు ఏం చేయాలి కొరకరాని కొయ్యలా తయారయ్యాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరతారని మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారని ఒక ప్రచారం జరిగింది ఎందుకంటే మల్లారెడ్డి బిజినెస్ మ్యాన్ ఖచ్చితంగా అధికారంలో ఉన్న పార్టీ కోసమే ఆయన చూస్తాడు బీఆర్ఎస్లో ఉన్నంత కాలం కూడా బీఆర్ఎస్కి చాలా విధేయతగా ఉన్నారు ఎందుకంటే మల్లారెడ్డి దగ్గర పైసలు ఉన్నాయి కాబట్టి బీఆర్ఎస్ టికెట్లు ఇచ్చింది అని ఒక చర్చ జరిగింది నిజానికి రాజకీయాల్లో డబ్బు చాలా ముఖ్యం ఇది కాదని లేని వాస్తవం సో ఇప్పుడు మల్లారెడ్డి కాంగ్రెస్లో చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తే రేవంత్ రెడ్డి వద్దు అని అడ్డుకున్నట్టుగా తెలుస్తోంది మల్లారెడ్డి దీంతో తీవ్రమైన ఇరకాటంలో పడ్డట్టుగా కొంత రాజకీయంగా చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో ఉన్న వారికి చాలామందికి ఈ విషయం తెలుసు ఎందుకంటే బీఆర్ఎస్ కార్యక్రమాలకు కూడా మల్లారెడ్డి క్రమంగా దూరం అవుతూ వస్తున్నారు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే బీఆర్ఎస్ కార్యక్రమాలకి మల్లారెడ్డి దూరంగానే ఉన్నాడు పెద్దగా ఏం కనిపిస్తలేదు ఏదైనా అఫీషియల్ కార్యక్రమానికి రావాల్సి వస్తే వస్తున్నాడు లేకపోతే వస్తలేడు లేకపోతే గతంలో మల్లారెడ్డి మైక్ పట్టుకుంటే మామూలు పంచులు వేసేవాడు కాదు ప్రతిపక్షాలపైన ఇప్పుడు ఆ పంచులు పోయినాయి ఆ డైలాగులు పోయినాయి కనిపిస్తలేడు మల్లారెడ్డి వినిపిస్తలేడు సో ఇప్పుడు మల్లారెడ్డి ఏం చేస్తున్నాడు అంటే తనకు తాను ఒక రక్షణ కవచం సృష్టించుకుంటున్నట్టుగా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది ఆ రక్షణ కవచంలో భాగంగానే మల్లారెడ్డి నిన్న తన వియ్యంకుడు మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే మహేశ్వరం ఇప్పుడు నిన్నటిదాకా కాంగ్రెస్లో ఉన్నాడు అంతకుముందుకు బీఆర్ఎస్లో ఉన్నాడు అంతకుముందుకు టీడీపీలో ఉన్నారు తీగల కృష్ణారెడ్డికి టీడీపీలో మంచి గుర్తింపు ఉంది హైదరాబాద్ మేయర్గా కూడా పనిచేసింది ఆయన తీగల కృష్ణారెడ్డి ద్వారా అయిన చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయినట్టుగా తెలుస్తుంది ఒకవేళ మల్లారెడ్డి బీఆర్ఎస్ను వదిలేసి టీడీపీలో చేస్తే ఏం జరుగుతుంది రెండు రకాల ప్రయోజనాల్ని మల్లారెడ్డి కోరుకుంటున్నట్టుగా తెలుస్తుంది ఒకటి బీజేపీ నుంచి మద్దతు
బీజేపీ నుంచి ఖచ్చితంగా మా మద్దతు దొరుకుతుందని ఆశిస్తున్నారని తెలుసు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. బీజేపీ జనసేన టీడీపీ కలిసి మూడు పార్టీలు కలిసిన ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉంది. చంద్రబాబు నాయుడుకు దగ్గరైతే ఎన్డీఏ ద్వారా ఎన్డీఏ అంటే బీజేపీ ద్వారా తనకున్న వ్యతిరేకతను లేకపోతే బీజేపీ ప్రభుత్వం తన బీజేపీ పార్టీ తనపైన ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు ఎన్డీఏ ద్వారా కేంద్రం నుంచి ఒత్తిడిని తగ్గించుకునేందుకు చంద్రబాబు నాయుడు దగ్గరగా ఉంటే కేంద్రం నుంచి తనకు ఒత్తిడి తగ్గుతుందని మల్లారెడ్డి ఆశిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో కీలకమైన భాగస్వామి, కేంద్రంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ఉన్న ఎంపీలు ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక పిల్లర్లా కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు మాట కేంద్రం ఖచ్చితంగా వింటుంది. కాబట్టి మల్లారెడ్డి కేంద్రం నుంచి రక్షణ కోసం చంద్రబాబు నాయుడిని చేరువైనట్టుగా ఒక ప్రచారం జరుగుతుంది. అది తెలుగుదేశం పార్టీలో చేరితే తనకు మరింత రక్షణ దొరుకుతుందని మల్లారెడ్డి ఆశిస్తున్నట్టుగా ఒక చర్చ జరుగుతోంది. రెండో చర్చకు వచ్చేస్తే రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి సాన్నిహిత్యం ఉంది. మల్లారెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. కాకపోతే ముచ్చట ఏంటంటే ఇద్దరికి శత్రుత వచ్చింది ఊహించని విధంగా. మల్లారెడ్డి బీఆర్ఎస్లో పోయిన తర్వాత రేవంత్ రెడ్డి మల్లారెడ్డిని టార్గెట్ చేస్తూ అనేక అది చేశాడు. దీంతో మల్లారెడ్డికి రేవంత్ రెడ్డికి మధ్య ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య వార్ ఉంది. ఇది రాజకీయాల్లో అందరికీ తెలిసింది. సో రేవంత్ రెడ్డి స్పీడ్గా తనపైన అటాక్ చేయొద్దన్న, లేకపోతే తన ఆస్తులపైన, లేకపోతే తన అక్రమ నిర్మాణాలపైన, లేకపోతే తన భూ కబ్జాల ఆరోపణలపైన వేగంగా చర్యలు తీసుకోకుండా ఉండాలి అంటే రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడుతో ఉన్న సాన్నిహిత్యాన్ని కొంత వాడుకోవచ్చని మల్లారెడ్డి ఆలోచిస్తున్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇది నేను అంటున్నది కాదు. సో చంద్రబాబు నాయుడు కొంత రేవంత్ రెడ్డిని సానుకూల పరిచే అవకాశం ఉంది అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే మల్లారెడ్డి తీవ్రంగా ట్రై చేశాడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు, తీవ్రంగా ట్రై చేశాడు. సో అటు కాంగ్రెస్ నుంచి కూడా కొంత రక్షణ. సో ఒక్కసారి చంద్రబాబు నాయుడు టీడీపీలో చేరితే మల్లారెడ్డి తెలంగాణలో టీడీపీలో చేరితే మల్లారెడ్డి ఇటు బీజేపీ నుంచి ఎన్డీఏ ప్రభుత్వం నుంచి కేంద్రం నుంచి ఒత్తిడి లేకుండా బీజేపీ నుంచి ఒత్తిడి లేకుండా చంద్రబాబు నాయుడు ద్వారా కంట్రోల్ చేయించుకోవచ్చు. అట్లాగే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడికి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి టీడీపీలో పనిచేశారు కాబట్టి ఇటు రేవంత్ రెడ్డి నుంచి కూడా ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించవచ్చని మల్లారెడ్డి ఆశిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి తన అల్లుడితో కలిసి కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీలో చేరుతారనే ప్రచారం అయితే జరుగుతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో మళ్ళీ క్యాడర్ పెరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. కారణం చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే చాలామంది నాయకులు గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన నాయకులు, గతంలో చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేసిన నాయకులు, ప్రస్తుతానికి ఇప్పటికీ కూడా చంద్రబాబు పట్ల గౌరవం ఉన్న నాయకులు అనేక మంది తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. వాళ్ళంతా చంద్రబాబు కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. సో తెలంగాణలో పార్టీని విస్తరిస్తామని, బలోపేతం చేస్తామని వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో 2018లో తెలంగాణలో అధికారంలోకి వచ్చే విధంగా పార్టీని పునర్నిర్మిస్తామని చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తూ ఉన్నారు. క్యాడర్తో మీటింగ్లు ఇంత బిజీ అయినప్పటికీ కూడా, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఇంత బిజీగా ఉన్నప్పటికీ, ఎన్డీఏలో కీలకమైన వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీని డెవలప్ చేసేందుకు, పునర్నిర్మించేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగమే మల్లారెడ్డి తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరుతారనే ప్రచారానికి మరింత ఊపిరి పోస్తున్నాయి, ఊతమిస్తున్నాయి. సో మల్లారెడ్డి ప్రస్తుతానికి బీజేపీలో చేర్చుకునే ప్రయత్నం లేదు, బీఆర్ఎస్లో ఉంటే ఉపయోగం లేదు, కాంగ్రెస్ పార్టీ రానియదు, ఉన్న దిక్కల్లా ఇప్పుడు మల్లారెడ్డికి చంద్రబాబు నాయుడే అనే చర్చ అయితే రాజకీయాల్లో జరుగుతుంది. అందుకనే చంద్రబాబు నాయుడు దగ్గరికి పత్రిక పట్టుకొని పోయిండని, తన మనవరాలు పెళ్లికి రమ్మని పత్రిక పట్టుకొని చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయింది అనేది రాజకీయ వర్గాల్లో తీవ్రంగా చర్చ జరుగుతోంది. మరి ఇదంతా చూస్తుంటే మల్లారెడ్డికి కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ పైన నమ్మకం పోతుందా, లేకపోతే ప్రస్తుతానికి తప్పించుకోవడానికి వేరే దారి కనిపించట్లేదా, ఇది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. ఇటు మల్లారెడ్డి వియ్యంకుడు తీగల కృష్ణారెడ్డి అయితే ఆల్రెడీ పార్టీలోకి వచ్చేశారు. తీగల కృష్ణారెడ్డికి తెలుగుదేశం పార్టీలో కీలక బాధ్యతల్ని అప్పగించే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ ఎందుకంటే గతంలో తీగల కృష్ణారెడ్డిని బీఆర్ఎస్లోకి తీసుకురావడానికి కీలక పాత్ర పోషించింది కూడా మల్లారెడ్డే.
सो ఇప్పుడు అప్పుడు తీగల కృష్ణారెడ్డికి సపోర్ట్ చేసినందుకు మల్లారెడ్డి ఈ మల్లారెడ్డి సపోర్ట్ చేసినందుకు బదులుగా తీగల కృష్ణారెడ్డి ఈసారి మళ్ళీ మల్లారెడ్డికి మద్దతు ఇవ్వబోతున్నారనే చర్చ కూడా రాజకీయ వర్గాలు నడిపిస్తుంది మొత్తానికి రంగారెడ్డిలో రంగారెడ్డి జిల్లాలో ఇది మీకు గుర్తుకుందో లేదో ఇన్నరేం లేదో గానీ రంగారెడ్డి జిల్లాలో రాజకీయాలు చాలా వేగంగా మారుతుంటాయి రాజకీయ నాయకులు వేగంగా పార్టీలు మారుతుంటారు ఆ సంప్రదాయాన్ని మరోసారి మల్లారెడ్డి నిజం చేయబోతున్నారా అన్న ఆసక్తి మాత్రం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది చూద్దాం మల్లారెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరుతారా అనే ఈ నా ప్రశ్నకు మీ సమాధానం ఏంటి కామెంట్ల రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ।